పులుసు అన్నం ఇలా పెట్టుకొని ఆ రొయ్య ముక్కల వేసుకొని చూసారా ఇలా దగ్గరికి వచ్చిందో కూర అసలు కూర ఎంత టేస్టీగా ఉంటదంటే ఇగురు ఒక్క రెండు ముక్కలు వేసుకొని కొంచెం అన్నం అలా తిన్నా కూడా సరిపోతుంది మంచి వాసన గుమాయిస్తుంది చూడాల్సిన వందకు 100 పర్సెంట్ ఈ కర్రీకి నేను న్యాయం చేశాను ఆహా ఓహో బల్లే 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 బాజే అదొక చక్క ఇదొక చక్క పప్పు చక్క దాని ఆకలితో అలమటిస్తున్న పిల్లలు ఫ్రెష్ ఫ్రెష్ గా చేసిన రొయ్యల ఇగురు ఏది मैच गेलो टास्वर गेलो याफ पैने प्रश्न अने ఇప్పుడు మీరు లోటస్ 365.in లో రిజిస్టర్ అయ్యి 365 రూపాయలు గెలుచుకోండి ఇందులో మీరు 24 అవర్స్ 1 టు 1 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది 10 మిలియన్స్ పైగా యూజర్స్ లోటస్ 365 లో ఆడుతున్నారు క్రికెట్ తో పాటు 200 గేమ్స్ పైనే ఉన్నాయి ఆన్సర్స్ అనేది గెస్ చేసి అట్రాక్టివ్ ప్రైజెస్ అనేది గెలుచుకోవచ్చు ఈ లోటస్ 365 ని బాలీవుడ్ హీరో హీరోయిన్స్ కూడా యూస్ చేస్తున్నారు ఊర్వశి రోటెల్లా కాజల్ అగర్వాల్ సునీల్ శెట్టి నేహా శర్మ వాజ్ ఉద్దిన్ సిద్దికి వీళ్ళు ప్రమోట్ చేయటమే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు తున్నారా తొందరగా రండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాం ఈ రోజు వంట ఏందనుకుంటారా పిల్లలైతే చూసారా రొయ్యలు కావాలి అని ఫిక్స్ అయిపోయారు ఫ్రెండ్స్ రొయ్యలు 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 పెద్దమా చిన్నమా ఇద్దరికి రొయ్యలు పిచ్చి కామన్గా ఒక రొయ్యలు అంత ఇష్టం ఉండదు కానీ ఆమెకెందుకో తెలియదు అనస్పీడ్ గా నాకు రొయ్యలే తినాలనుందని అంది పెద్దదానికి అయితే నాన్ వెజ్ పిచ్చి డీటెయిల్స్ కూడా ఇది ప్రజెంట్ డైట్ లో ఉంది సో ఈ రోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి మన ఆంధ్ర స్టైల్లో అచ్చతెలుగు మసాలా బాగా దట్టించేసి గుజ్జులాగా చిక్కగా ఇంత ముక్కేసుకొని ఇంత అన్నం తినేటట్టుగా మంచిగా రొయ్యల ఇగురు అయితే చేస్తాను ఫ్రెండ్స్ పిల్లలు అడుగుతున్నారు పిల్లలకని ఎక్కువ ఫైడేస్ ఇచ్చారు ఫైవ్ చెప్పు ఇక్కడ నుంచి మీ అందరినీ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా మేము ఛానల్లో డైలీ మా పిల్లలతో వీడియోస్ అనేది పెడతాము మైసూర్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఇంట్లో కుకింగ్ వీడియోస్ అయినా నచ్చిన వంట మంచిగా చేసి మీకైతే పెడతాను ఓకేనా లేట్ చేయకుండా పిల్లలకి రొయ్యలు గురి చేసి పెట్టి మనం కూడా అంత ముద్ద కడుపులో వేసుకొని ఆత్మరావు శాంతిస్తాడు అది కేజీ రొయ్యలు వదిలిస్తే చూసారా ఎన్ని చిన్న ప్లేట్లోకి అయింది మసాలా రెండు పెద్ద సైజు టమాటాలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒకటిన్నర స్పూను మీకు కారం ఒక ముప్పావు టీ స్పూను సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు కొంచెం కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తగినంత ఆయిల్ సో ఇవన్నీ కావాల్సిన పదార్థాలు తగినంత ఆయిల్ వేసుకున్నామండి నేనైతే ఒక 50 గ్రాములు వేశాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా అయితే గురువు గారికి ఒకసారి కాల్ చేయండి గురూజీ శివనాగరాజు కాంటాక్ట్ నెంబర్ 9366816939 వసీకరణ స్పెషలిస్ట్ మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిషం చెప్పబడను ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు వ్యవసాయంలో నష్టాలు ధనం నిలకడ లేకపోవడం వ్యవసాయం రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవడం స్త్రీ పురుష వసీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేసినట్టయితే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎవరైనా చూపించుకోవాలనుకుంటే పోస్టర్లో పూజ గారి నెంబర్ పెడుతున్నారండి పోస్టర్లో ఉన్న నెంబర్ కాల్ చేసి మీ డేటా బర్త్ ఇచ్చినట్టయితే జాతకాలు చూస్తారు పెళ్లి ముహూర్తాలు చూస్తారు ఏదైనా ఉద్యోగానికైనా దేనికైనా సరే పెళ్లి ముహూర్తాలకైనా జాతకాలు చూపించుకున్న కుజదోషం ఉన్నా వాసుదోషం ఉన్నా ఎటువంటి దోషాలు ఉన్నా సరే మన డేటా బర్త్ ఇస్తే మన టైం మంచిగా ఉందా బ్యాడ్గా ఉందా వాళ్ళు చూసి చెప్తారు పొరుగు దేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా జాతకాలు చూసి చెప్తారండి పూజారి గారు చాలా సీనియర్ మా అమ్మాయి ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పారు మా అమ్మాయి చెప్పిన మాట అసలు నేనైతే పాస్ అవుదని మేమిద్దరం అనుకున్నాం ఎందుకంటే భాష లేదు ఏం లేదు అసలు ఏంటో చదువంత గజిబిజిగా ఉండింది కానీ పూజారి గారిని అడిగాను మా అమ్మాయి పేరు చెప్పాను మా అమ్మాయి పేరు చెప్పాను తన ఫోటో తెలుసు కదా
పంపించాను. మీ అమ్మాయి ఖచ్చితంగా పాస్ అయితే అని చెప్పారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఆయన మొహం చూసేసి మీ అమ్మాయి మంచి మంచి ర్యాంక్తో పాస్ అయితే అని చెప్పారు పూజారి గారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను పూజారి గారు. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఫుల్ హ్యాపీ నేను అయితే చాలా సంతోషం ఫ్రెండ్స్. నిజంగా ఏదైనా సరే దోషాలున్నా, కుజ దోషం ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ పూజారి గారు చాలా సీనియర్ అనమాట. సో ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. పైగా మనం ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక శుభకార్యానికైనా సరే, ఒక పెళ్ళైనా సరే, నిశ్చితార్థమైనా సరే, ఏ శుభకార్యానికైనా ముందుగా మనం మన డేట్ ఆఫ్ బర్త్ పూజారి గారికి ఇచ్చి చూపించుకొని ఇప్పుడు పెళ్లి చేయొచ్చా చేయకూడదా, బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇవన్నీ కూడా ముందుగా మనం డిసైడ్ చేసుకుంటాం. డిసైడ్ చేసుకున్న తర్వాతే మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మనం డిసైడ్ చేసుకొని ఆ తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే మొదలు పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ చేయి ఫోటో, మొహం ఫోటో ఇచ్చినా సరే జాగ్రత్తగా చూసి చెప్తారు. అదే అది నన్ను బాగుంది కదా, ప్లేట్ 30 రూపాయలు ఇచ్చారు. మీనాబజార్లో కొన్నాం అనమాట. మొన్న రంజాన్కి రంజాన్ స్పెషల్ వీడియో పెట్టాం, మీనాబజార్ వెళ్ళి షాపింగ్ చేసాం అనమాట. బిర్యానీ తింటాను చేసాము మా అమ్మాయి వెయిట్ క్లాస్ వెళ్ళినప్పుడు. సో అప్పుడు ఇవి కొన్నాం. బాగుంది, రెగ్యులర్గా వాడుకోవడానికి బాగుంటాయి. హరితాకి ఇళ్లల్లో ఉన్నావు కదా, ఇక్కడ హోటల్ అయితే ఉంటాయి కదా. మసాలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు పసుపు కారం వెళ్ళి వేసేసుకోవాలి. కారం పసుపు ధనియాల పౌడరు ఇవి వేస్తున్నాను. సాల్ట్ కూడా మన టేస్ట్ సరిపడా వేసేసుకోవాలి. ఇట్విక్ గరం మసాలా పౌడర్ చక్కగా ఒక ప్యాకెట్ తీసేసుకొని చాలా సింపుల్ అండి. బ్యాచులర్స్ టీనేజ్ పిల్లలు అందరూ చక్కన టక్కన ఇలా ఇలా వేసేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు, రొయ్యల కూర చేసుకోవచ్చు, మటన్ కూర చేసుకోవచ్చు, ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నానండి చాలా మంచిగా వాసన వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి మీరు తెప్పించుకొని చూడండి. మీకు నిజంగా నచ్చకపోతే రెండోసారి మీరు తెప్పించుకోవద్దు. నేను నా అంతటి నేను మీకు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసేదాన్ని నేనే బయట నేను తెప్పించుకుంటానంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మనకి టైం లేకపోయినా, మనం చేసుకోలేకపోయినా ఇలా ఇలాంటి వాళ్ళకి మనం ఆర్డర్ పెట్టుకుంటే చక్కగా మన ఇంటికి పంపిస్తారండి. 12 రకాల పౌడర్లు ఉన్నాయి. చార్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అన్ని పౌడర్స్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి. వీళ్ళ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, వాట్సాప్లో మెసేజ్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. నార్మల్ కాల్ అయితే పనిచేయదు. ఇప్పుడు చూసారు కదా మీకు ఎంత సింపుల్గా నేను ఈ మధ్యలో వంటలు చేస్తున్నానంటే, ఇంతకుముందు మసాలా దినుసులన్నీ మీకు చూపించి చేసి ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు కానీ ఒక మసాలా పౌడర్ కేజీ కాబట్టి ఒక ప్యాకెట్ వేసానండి. అదే కానీ హాఫ్ కేజీ అనుకోండి, మీరు దాంట్లో సగం వేసుకోవచ్చు. దీనికి మళ్ళీ మీకు ఈ ప్యాకెట్కి పక్కన పిన్ను కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసుకొని 250 గ్రాముల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుంది. 750 రూపాయలు దాటితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఉండదు. 700 రూపాయల లోపు అయితే మీకు కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటుంది. మినిమం 250 గ్రాముల నుంచి బుక్ చేసుకోవాలా. ఒక ప్రోడక్ట్లో వీళ్ళ దగ్గర 12 వెరైటీస్ ఉంటాయి. ఆ 12 వెరైటీస్ కూడా శాంపుల్ ప్యాకెట్లు కావాలన్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా, మసాలా బాగా ఫ్రై అయింది అనుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇవన్నీ వేసాం కదా, చాలా మంచి వాసన అయితే వస్తుందండి. లాస్ట్ టైం అమ్మాయి అన్నదానాన్ని కూడా నేను చికెన్లో కానీ బిర్యానీలో కానీ ఇవే వాడాను. కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకొని లింక్ కూడా వీడియో చూపిస్తున్నాను చూసుకోవచ్చు. సో మసాలా దినుసులు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చక్కగా ఇలా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ మసాలా ఇలా ఫ్రై అయింది కాబట్టి మనం ఇప్పుడు రొయ్యలు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చాలా మంచి వాసన అయితే వస్తుంది. పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు, హాలిడేస్ ఇచ్చారు కదా, ఇక వాళ్ళు ఆర్డర్ చేయడం నేను చేయడం చాలా సంతోషం. వాసన వస్తుంది, మంచి వాసన ఉంది. అది మసాలా ఫ్రై అయింది కదా, ఇందులో నుంచి కూడా నీసు వాసన అయితే లేకుండా మంచి సువాసన అయితే వెదజల్లుతుందండి. ఇప్పుడు మనం రొయ్యలు అనేది వేసేసుకోవాలి. ఇంత సింపుల్గా చేసుకున్నాం చూసారా, ఇవన్నీ వేసేసుకొని ఈ రొయ్యల్లో మనం వాటర్ కావాలనుకుంటే వాటర్ కూడా పోసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం గుజ్జులాగా ఉండేటట్టుగా చేద్దాం అనుకుంటాను. ఇది అవసరాన్ని బట్టి ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేద్దామా వద్దనేది నేను డిసైడ్ చేస్తాను. సో ఇవి ఒక 2-3 నిమిషాలు మగ్గాల. ఆ మగ్గటం వల్ల ఇందులో ఉండే నీ శ్వాసన అంతా పోయింది. మన ఆంధ్ర స్టైల్ రొయ్య నిగురు అయితే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ వేడి రైస్ పెట్టి ఇది వేసుకొని తింటూ ఉంటే మనం బిర్యానీ తిన్నామా అన్నంత ఇదిగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. సువాసన అయితే ఇట్లిక్ గరం మసాలా పౌడర్ వేసాం కదా,
సో ఇక్కడ చేసేది ఆ పరిసరాల అందరికీ కూడా ఈ వాసన అనేది వ్యాప్తి చెందిద్దన్నమాట అంత మంచిగా ఉంటది గ్రీస్ వాసన పోవాలి అంటే ముందు మగ్గని ఇవ్వాలి మటన్ అయినా చికెన్ అయినా మగ్గిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఎప్పుడైతే పైకి వచ్చిందో అప్పుడు మనకి కర్రీ అనేది గ్రీస్ వాసన పోయి మసాలా దినుసులంతా దాని పట్టి మంచి వాసన అనేది కూర వాసన తయారవుతుంది మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఇలా ఉంచేద్దాం ఫ్రెండ్స్ ట్రిగ్గర మసాలా పౌడర్ వేసాను కాబట్టి మసాలా కర్రీ ఇప్పుడు ఆవిరి మగ్గిన తర్వాత చూడండి ఎలా ఉందో దీంట్లో కొంచెం వాటర్ పోస్తుంటే చాలండి వాసన ఇది ఫ్రాన్స్ మసాలా అన్నమాట ట్రిగ్గర మసాలా పౌడర్ లో మీరు వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చు నార్మల్ కాల్ పడలేదు కేజీ రొయ్యలు కదా కొంచెం కూడా అవుతుంది ఏం చూస్తే ఇంకా పెద్ద రొయ్యలు ఇప్పుడైతే వాసన గుమాయిస్తుంది ఇందులో మనం వాటర్ పోసుకోవాలా వద్దనే డిసైడ్ చేసుకోవచ్చు ఏంటంటే కొంచెం కూర కావాలి అనుకున్నప్పుడు మనం వాటర్ అనేది పోసుకోవాలి ఇంకొక 2-3 మినిట్స్ ఇలాగే మగ్గదిద్దాం వావ్ సూపర్ చూసారా ఎలా ఉందో గుజ్జు గుజ్జు రొయ్యలు ఆంధ్ర స్టైల్ ఇగురు అనమాట ఇది ఆహా ఓహో బల్లే 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 బాజే అదొక చెక్క ఇదొక చెక్క పిల్లలకి రొయ్యలు కూర తినాలన్నంట ఇక వాళ్ళు అడగటం మనం చేయటం మన బాధ్యత అనమాట ఆంధ్ర అయ్యుండి వాటికి గోంగూర గోంగూర వేసేసేదాన్ని ఇందులో గోంగూర మూడు రకాలు చేసేది మొత్తం ఫ్రై ఒకటి గోంగూర ఒకటి కర్రీ ఒకటి గోంగూరే దొరకదు ఫ్రెండ్స్ ఏదైనా లేని లోటు లేని లోటే కదా దాన్ని ఎవరికి ఇచ్చలేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ పోసుకోకుండా కూడా ఉంచుకోవచ్చు కానీ కొంచెం వాటర్ యాడ్ చేస్తే బాగుంటుంది వాటర్ యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికిచ్చేసి దించేద్దాం సరి కలుపుకొని ఇంకా అంతేనండి కొత్తిగా చల్లేసుకొని కంచాలు బాస్మతి రైస్ అన్నం పెట్టుకొని కూర్చుండిపోవాలా అని లెక్క పెడుతూ ఉండండి 5 నిమిషాల్లో కంచం అలా ఇలా దగ్గరకు వచ్చిందో కూర అసలు కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇగురు ఒక్క 2 ముక్కలు వేసుకొని కొంచెం అన్నం అలా తిన్నా కూడా సరిపోతుందండి మంచి వాసన గుమాయిస్తుంది ఫ్రిగ్గర మసాలా వేస్తే ఆ కలర్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మొత్తం వేరండి సో ఆన్లైన్లో బుక్ చేసుకోండి వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను వాట్సాప్లో మెసేజ్ చేయాలి నార్మల్ కాల్ పనిచేయదు ఓకేనా ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ తీసుకుందాం కొత్తిమీర అలా చల్లేసుకొని అంతేనండి అంతే తింటూ ఉంటే ఉంటుంది నా స్వామి రంగా ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే ఒకసారి చూసుకోండి నాకు నా మీద ఎక్కువ నమ్మకం అనమాట ఖచ్చితంగా మనం వేస్తే ఇంకోసారి చూడాల్సిన 100కు 100% ఈ కర్రీకి నేను న్యాయం చేశాను సూపర్ అంటే సూపరు అసలు నాకన్నా కూడా ఈ గరం మసాలా పౌడర్ ఎట్రిక్ గరం మసాలా పౌడర్ ఇంకా బాగా వేయడం వల్ల ఇంకా మంచి ఫ్లేవర్ మంచి వాసన మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ అయితే వచ్చింది కట్టేసుకున్నాం స్టవ్వా ప్లేట్లో తీసేసుకున్నావా అన్నం అవి పెట్టేసాం ఆహా ఓహో బల్లే 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 బాజే అదొక చెక్క ఇదొక చెక్క పప్పు చెక్క దానిమ్మ చెక్క స్పైసీ స్పైసీ యమ్మీ యమ్మీ జ్యూసీ జ్యూసీ సూపర్ కర్రీ అయితే రెడీ ఇదంతా కూడాను ట్రిగ్గర మసాలా పౌడర్లు వాడానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ టమోటా ఉల్లిపాయ మొత్తం గుజ్జు చేసుకొని మసాలా వేసేసుకొని సింపుల్ అండి ఒక 1/2 గంటలో మీకు రొయ్యల కూర రెడీ కేజీ రొయ్యల కూర కర్రీ రెడీనా ఓ రెడీ ఇదిగోండి రొయ్యల కూర బాస్మతి రైస్ తినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు హాలిడేస్ ఇచ్చేసారా ఆకలితో అలమటిస్తున్న పిల్లలు
ఫ్రెష్ ఫ్రెష్ గా చేసిన రొయ్యల ఇగురు ఏది ఏదో ఒక్కసారి గ్రేవీ గ్రేవీ వేసేసాను గ్రేవీ గ్రేవీ కావాలా అది నేయించుకో అది అన్నం లేదు కదరా సరిపోయిదిలే సరిపోతుంది क्वांटिटी అంటే ఎంచుకోవాల కొడు తెలియదు ఫ్రెండ్స్ నీ డౌట్స్ ఏ చాలు తర్వాత ఎంచుకుంటా పట్టు జ్యూసీ జ్యూసీ చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు మామూలుగా లేదు ఫోటోస్ కావాలి ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి చాలా బాగుంది ఆహా ఓహో ఆహా కొంచెం అన్నం ఇలా పెట్టుకొని ఆ రొయ్య ముక్కలా వేసుకొని మామూలు టేస్ట్ కదండి సూపర్ గా ఉంది టేస్ట్ అయితే అద్భుతం కొంచెం అన్నం ఇలా వేసుకొని అనస్పెక్టెడ్గా కంచాలు ఏంటి వ్యవహారం ఏంటి అనుకుంటున్నారా కొత్త ప్లేట్లు కదా అది ముచ్చట కొత్తవి తెచ్చుకొని ఇలా తినొచ్చు కదండి పైగా తక్కువ అన్నం కూడా పట్టిద్ది మేము అందరం డైట్లో ఉన్నాం కదా తక్కువ మొదలు తింటే చాలా మంచిది అన్నట్టు మనం అందరం కాదు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నానండి ఇలా కలుపుకొని ఈ పచ్చిమిరపకాయలు చూసారా దీనికి ఇలా వేసుకొని చాలా బాగుంది चपाती रोटी पुलका बटर नान जो रोटी रागी संगटी सूपर ओ सूपर मुक्कल नैने तेस आईना वेस तपद वे फ्रेंड्स इंका आड़े अंत एंजा चार अजी मत मत वीडियो वस्ताई चूँ फ्रेंड्स डेली चूँ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ గంట టచ్ చేయండి సూపర్ అంటే సూపర్ యమ్మీ యమ్మీ స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ జ్యూసీ డా మసాలా పౌడర్ వాట బాగుంది ఏదైనా సరే పిల్లలు అడిగిందల్లా మనం చేసి పెట్టాలండి మన పని అదే కదా పిల్లలు తిని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు స్మూత్
చాలా బాగుంది ఫ్రెండ్స్. రేపు ఇంకో వండర్ఫుల్ వస్తాను. రేపు ఏమంటూ వస్తానో ముందు చెప్పను. రేపు ఖచ్చితంగా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సి యూ. అన్నదాత సుధీర్ బాబా. బాయ్, సి యూ.